పై విరక్తి పెంచుకునో మనలో కొంతమంది ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో విషం తాగేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో సాధారణ టానిక్లే అనుకుని పొరపాటున విషపూరితమైన రసాయనాలు తాగే ప్రమాదము ఉంటుంది. ఏదేమైనా ఇలాంటప్పుడు వెంటనే తగిన వైద్య సహాయం అందకపోతే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. విషం తాగారని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఏం చేయాలో, ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం. విషం తాగినప్పుడు నోరు, పెదవుల చుట్టూ కాలిన గాయాలు లేదా ఒబ్బినట్లుగా వాపు కనిపిస్తుంటుంది. నోటి నుంచి రసాయనాల వాసన వస్తుంటుంది. శరీరం పైన, దుస్తులపైన, చుట్టుపక్కల కాలిన గుర్తులు, రసాయనాల మరకలు కనిపిస్తుంటాయి. చెల్లా చెదురుగా పడిన మాత్రలు, ఖాళీ సీసాలు కనిపించవచ్చు. వాంతి అయిన దాఖలాలు ఉంటాయి. శ్వాస తీసుకోవడానికి కష్టపడుతుంటారు, మగతగా ఉంటారు. ఇలాంటప్పుడు వెంటనే అత్యవసర వైద్య సదుపాయాలను అందించే 108 వంటి సర్వీసులకు ఫోన్ చేయాలి. అంబులెన్స్ వచ్చేలోగా బాధితుల్ని సౌకర్యంగా ఉండేలా చూడాలి. దుస్తులు వదులు చేయాలి. గాలి బాగా ఆడేలా చూడాలి. నోటి లోపల రసాయనాలు ఇంకా మిగిలి ఉన్నప్పుడు వాటిని వెంటనే తొలగించాలి. కళ్ళు, ముక్కు, నోటి మీద రసాయనాలు ఉన్నప్పుడు వాటిని చల్లటి లేదా గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడిగేయాలి. శ్వాస ఆగిపోతున్నట్లుగా అనిపించినప్పుడు వెంటనే ఛాతిపైన గట్టిగా అదుముతూ, నోటి నుంచి గాలి ఊదుతూ కృత్రిమ శ్వాసను కల్పించాలి. బాధితులు సేవించిన విష రసాయనాలు, మాత్రల తాలూకు ఖాళీ సీసాలు కనిపించినప్పుడు వాటిపై ఉన్న మెడికల్ ఎమర్జెన్సీ నిబంధనలను చదివి వెంటనే వాటిని అమలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విషాన్ని కక్కించడానికి మీయంతట మీరుగా ప్రయత్నించవద్దు. ఇలా చేయడం వల్ల పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంటుంది.